తీసుకున్న ఉదాహరణ మొదటి భాగం పిల్లలు చివరి వీడియోలో మీరు 5 వేణువులను ఎలా లెక్కించారో మరియు పిల్లలకు ఎలా పంచారో చూసారు ఈ వీడియోలో సంఖ్యలను పోల్చడానికి కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాము ఈ రోజు పింకీ తన తల్లితో కలిసి జూకు వెళ్ళింది అమ్మా ఇక్కడైతే చాలా రకాల జంతువులు ఉన్నాయి అవును పింకీ నువ్వు నాకు చెప్పగలవా ప్రతి బోనులో ఎన్ని జంతువులు ఉన్నాయో మరి ఎలాంటి జంతువులు ఉన్నాయో ఆ బోనులో ఒక సింహం ఉంది అందులో ఒకటి మరియు రెండు రెండు ఎలుగుబంట్లు ఉన్నాయి అతంతో పాటు వచ్చే బోనులో ఒకటి రెండు మరియు మూడు మూడు జింకలు ఉన్నాయి మరియు ఆ బోనులో ఒకటి రెండు మూడు ఇంకా నాలుగు నాలుగు కోతులు ఉన్నాయి అమ్మా కానీ ఆ నీటి బోనులో ఏ జంతువు ఉంది నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు పిల్లలు నీటి బోనులో ఉన్న జంతువు ఏంటి మరియు వాటి సంఖ్యలు ఏంటో అది మీరు నాకు చెప్పగలరా పదండి చూద్దాం పింకీ ఆ బోనులో మొసళ్ళు ఉన్నాయి ఎన్ని మొసళ్ళు ఉన్నాయో నువ్వు నాకు చెప్పగలవా ఒకటి రెండు మూడు నాలుగు ఇంకా ఐదు అంటే ఆ బోనులో ఐదు మొసళ్ళు ఉన్నాయి సరే చాలా మంచిది పింకీ ఈ జంతువులన్నీ ఎంత భిన్నమైనవి మరియు రంగురంగులవి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను వాటి చిత్రాన్ని గీస్తాను సరే పింకీ మరి ఇంటికి వెళ్దామా పింకీ ఇంటికి చేరుకుంటుంది అప్పుడు జంతువులన్నిటినీ గీస్తుంది అమ్మా చూడు ఈ చిత్రం ఎలా ఉంది వావ్ పింకీ నువ్వు చాలా మంచి చిత్రాలు గీసావే ఇప్పుడు అన్ని రకాల జంతువుల సమూహాన్ని తయారు చేసి ప్రతి సమూహానికి ఒక పేరు ఇద్దాం సరే అమ్మా కానీ నేను ఏం పేరు పెట్టాలి పింకీ ప్రతి గుంపు పేరు అందులో ఇచ్చిన జంతువు పేరు అయి ఉండాలి ఇప్పుడు ప్రతి గుంపు కింద ఆ గుంపులోని జంతువుల సంఖ్యను రాయి ఇప్పుడు సింహాల సమూహంలో లేదా కోతుల సమూహంలో ఎక్కువ జంతువులు ఎందులో ఉన్నాయో నువ్వు నాకు చెప్పగలవా సింహాల సమూహంలో ఒక జంతువు మరియు కోతి సమూహంలో నాలుగు జంతువులు ఉన్నాయి నాలుగు సంఖ్య ఒకటి కంటే ఎక్కువ అందువల్ల కోతి సమూహంలో ఎక్కువ జంతువులున్నాయి చాలా మంచిది పింకీ ఇప్పుడు నాకు చెప్పు జింకల సమూహంలో లేదా మొసల సమూహంలో తక్కువ జంతువులు ఎక్కడున్నాయి జింకల సమూహంలో మూడు జంతువులు మొసల సమూహంలో ఐదు జంతువులు ఉన్నాయి మూడు సంఖ్య ఐదు కంటే తక్కువ అందువల్ల జింకల సమూహంలో తక్కువ జంతువులున్నాయి చాలా మంచిది పింకీ ఇప్పుడు నువ్వు తొందరగా చేతులు కడుక్కో నేను నీకు అన్నం పెడతాను కాబట్టి పిల్లలు ఈ ఉదాహరణలో పింకీ వివిధ జంతువుల సంఖ్యను ఎలా పోల్చింది మీరు చూశారు పింకీ లాగానే మీ దగ్గర ఉన్న వస్తువుల సంఖ్యను మీరు పోల్చి చూపించగలరా రండి చెప్పండి ఏ బుట్టలో ఎక్కువ పెన్నులున్నాయి మొదటి బుట్టలో ఐదు పెన్నులున్నాయి లేదా రెండో బుట్టలో రెండు పెన్నులున్నాయా ఖచ్చితంగా ఐదు పెన్నులు రెండు పెన్నులు కన్నా ఎక్కువ అందువల్ల మొదటి బుట్టలో ఎక్కువ పెన్నులున్నాయి కాబట్టి పిల్లలు ఈ రోజుకి ఇంతే వీడియోలో ఒకటి నుండి ఐదు వరకు సంఖ్యల యొక్క కొన్ని ఉదాహరణలు చూసాము దీనిలో మనము ఈ సంఖ్యలను పోల్చాము తదుపరి వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం అప్పటి వరకు బై ఫ్రెండ్స్.